అండి, నమస్తే. వెల్కమ్ టు లావణ్య క్రియేషన్స్. ప్లేట్ చూస్తుంటేనే టెంప్టింగ్ అవుతున్నారు కదా, అంత కలర్ఫుల్గా ఉంది కదండి. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది, చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మనకు చూస్తుంటే ఏదో మంచూరియలాగా అనిపిస్తుంది కదండి, అదే అండి. ఎగ్ 65 ప్రిపేర్ చేశాను, చాలా టేస్టీగా వచ్చింది. మీరు కూడా ఇలా ప్రిపేర్ చేయండి సమ్మర్లో, పిల్లలు పెద్దలు అందరూ కూడా ఎంజాయ్ చేయొచ్చు. సమ్మర్లో పిల్లలు అందరూ కొంచెం ఖాళీగా ఉంటారు కాబట్టి ఎప్పుడు ఇలా ఏదో ఒకటి కావాలని అడుగుతూ ఉంటారండి, స్నాక్స్ లాగా. కాబట్టి ఇలా ప్రిపేర్ చేశారంటే పిల్లలు మీరు అందరూ కూడా ఎంజాయ్ చేయొచ్చు. అన్నీ ఇంట్లో ఉండే వాటితోనే చాలా అంటే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ వీడియో చూసి ఖచ్చితంగా మీరు కూడా ఇలా ప్రిపేర్ చేయండి. మరి ఇంత టెంప్టింగ్గా ఉన్నటువంటి ఈ స్నాక్ ప్రిపేర్ చేయాలంటే లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోదామా. ఫస్ట్ నేను ఇక్కడ 4 ఎగ్స్ తీసుకొని బాయిల్ చేసేసి పైన పెంకు తీసేసి పెట్టేసుకున్నాను. ఇప్పుడు వీటిని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి, లోపల ఎల్లో తీసేసుకోవాలి. ఇలా ఎల్లో తీసేసుకోవాలి సైడ్కి, ఇలా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. సరేండి, ఎంత వీలైతే అంత ఇలా చిన్నగా కట్ చేసి పెట్టేసుకోవాలన్నమాట. అన్నీ ఇలా కట్ చేసుకోవాలి. చూసారా, ఇలా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసి పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఈ ఎల్లో ఉంది కదా, వీటిని ఎక్కువ కాకుండా కొంచెం మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసుకోవాలండి, ఎందుకంటే మరీ మెత్తగా అయిపోతుంది కదా. ఇలా కొంచెం పెద్ద సైజ్ ముక్కలుగా కట్ చేసి పెట్టేసుకోవాలి. చూసారా ఇలాగా. ఇప్పుడు వీటిని ఒక మిక్సింగ్ బౌల్లోకి యాడ్ చేసేసుకుందాము. ఇందులోకి టేస్ట్కి తగినంత సాల్ట్, 1/2 టీ స్పూన్ కారము, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1/4 టీ స్పూన్ గరం మసాలా, 1/4 టీ స్పూన్ పసుపు, అలాగే 2 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ యాడ్ చేసుకోవాలి. అలాగే 2 టేబుల్ స్పూన్ శనగపిండి యాడ్ చేసుకోవాలి. 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్ చాట్ మసాలా వేసుకుంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఫస్ట్ ఇవన్నీ కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలాగా ఎల్లో కూడా యాడ్ చేసాం కదా ఎగ్ది, కాబట్టి కొద్దిగా చూసుకొని స్లోగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టేసుకొని ఒక ఎగ్ తీసుకొని ఒక బౌల్లోకి ఇలా బీట్ చేసుకోవాలి. ఇలా ఫోర్క్తో బీట్ చేసుకున్నామంటే సరిపోతుంది, బీటర్ ఏమీ అవసరం లేదు దీనికి. ఇలా బీట్ చేసుకున్న తర్వాత ఇందులోకి యాడ్ చేసుకోవాలి. మనం వాటర్ ఏమీ యాడ్ చేయట్లేదండి, ఎగ్తోనే మిక్స్ చేసుకుంటున్నాము. ఇప్పుడు ఇదంతా స్లోగా ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. మనకి ఇది ఎగ్ అనేది బైండింగ్ లాగా అన్నమాట. ఇలా స్లోగా మిక్స్ చేసుకోవాలి. చూసారా, మనం వాటర్ ఏమి కూడా యాడ్ చేయలేదండి, ఒక ఎగ్ ఇలా బీట్ చేసుకొని వేసుకున్నారంటే కరెక్ట్గా సరిపోతుంది. ఇలా కొంచెం గట్టిగానే ఉండాలి. మీరు ఇంకా ఎగ్స్ క్వాంటిటీ ఎక్కువ తీసుకుంటే బాయిల్డ్ ఎగ్స్, అప్పుడు మనకి ఈ ఎగ్ కూడా ఎక్కువ తీసుకోవాలి. 4 ఎగ్స్కి ఒక ఎగ్ అయితే సరిపోతుందండి బీట్ చేసింది. ఇప్పుడు దీన్ని మనము డీప్ ఫ్రై చేసేసుకుందాము. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టేసుకున్నాను, బాగా వేడెక్కిందండి. ఇలా బాగా వేడెక్కిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్నటువంటి ఎగ్ మిశ్రమాన్ని ఇలా చిన్న చిన్న బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకొని వేయాలి. జస్ట్ ఊరికే ఇలా అంటే చాలండి, ఈజీగా బాల్ అయిపోతుంది. ఇలా ఒక్కొక్కటిగా వేసేసుకోవాలి. ఇలా కొన్ని కొన్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. రెండు వైపులా మంచి కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా టర్న్ చేసుకుంటూ మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. నురుగ వస్తుంది కదా, ఎందుకంటే మనము ఎల్లో వేసాం కదండి ఎగ్ ఎల్లో, అందుకనే నురుగ వచ్చేస్తుంది. ఏమీ అవ్వదు, మంచిగా ఫ్రై అవుతాయి. ఎల్లో వేయకుండా కూడా చేసుకోవచ్చు, కానీ మళ్ళీ వేస్ట్ అయిపోతుంది కదా. కానీ అది వేసినా కూడా టేస్ట్ బాగుంటుందండి. చూసారా ఎంత మంచిగా ఫ్రై అవుతున్నాయి. చూసారుగా మంచిగా కలర్ వచ్చేసింది. ఇలా మంచి కలర్ వచ్చిన తర్వాత తీసేసుకోవాలి. ఇలా అన్నీ తీసేసుకున్న తర్వాత మిగతా కూడా ఫ్రై చేసేసుకుందాము.
వేసిన వెంటనే మాత్రం కదిలించేద్దండి, కొద్ది సేపటి తర్వాత కదిలిస్తే ఈజీగా ఫ్రై అయిపోతాయి. తర్వాత స్టవ్ వెలిగించి ఫ్రై పాన్ పెట్టేసుకొని ఇందులోకి మనం ఎగ్స్ ఫ్రై చేసాం కదండి, అదే ఆయిల్ ఒక 2 టీ స్పూన్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసిన ఒక మీడియం సైజ్ ఆనియన్ యాడ్ చేసుకోవాలి. అలాగే ఒక 3-4 పచ్చిమిర్చి చీలికలు కూడా యాడ్ చేసుకోవాలి. ఇది మరీ ఎక్కువగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు. అలాగే ఒక 5-6 వెల్లుల్లి ఇలా సన్నగా కట్ చేసి, ఇప్పుడు ఇందులోకి ఒక 1/4 టీ స్పూన్ కంటే కూడా తక్కువగా అండి, దీనికి సరిపడా సాల్ట్ మాత్రమే యాడ్ చేసుకోవాలి. ఇంతకుముందు మనం బాల్స్లో కూడా యాడ్ చేసుకున్నాం కదా సాల్ట్, కాబట్టి చూసుకొని యాడ్ చేసుకోవాలి. అలాగే ఒక 1/2 టీ స్పూన్ కారము కలర్ కోసము. ఈ రెండు కొంచెం బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆయిల్లో కొద్దిగా కారం వేసి ఫ్రై చేసుకున్నామంటే మనకి కలర్ఫుల్గా ఉంటాయి. ఇప్పుడు ఈ ఎగ్స్ బాల్స్ వేసుకున్నాము, 1 నిమిషం పాటు వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చండి, చాలా టేస్టీగా కూడా ఉంటాయి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి 1.5 టీ స్పూన్ అంత టొమాటో కెచప్ యాడ్ చేసుకోవాలి, టేస్ట్ చాలా బాగుంటుందండి. మిగతా సాసులు ఏమీ అవసరం లేదండి, మనం సింపుల్గా ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు. మనకి రోడ్ సైడ్ బండి మీద అమ్ముతూ ఉంటారు కదా ఎగ్ బుల్లెట్స్ అన్నీ, ఇలాగా చాలా చాలా టేస్టీగా ఉంటాయి. ఇలా సమ్మర్ హాలిడేస్లో పిల్లలకి ఇష్టమైనవి ఇలా వెరైటీగా చేసి పెట్టారనుకోండి, పిల్లలు ఇష్టంగా తింటారు. ఇలా బాగా మిక్స్ చేసిన తర్వాత ఫైనల్గా సన్నగా తొరిగినటువంటి కొత్తిమీర యాడ్ చేసుకుంటే అయిపోయండి. చాలా సింపుల్గా ఈజీగా ఫాస్ట్గా మన ఎగ్ 65 రెడీ అయిపోయింది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ ప్లేట్లోకి షిఫ్ట్ చేసేసుకుందాము. చూసారండి ఎంత సింపుల్గా చాలా ఫాస్ట్గా అయిపోయింది కదా. ఎగ్స్ బాయిల్ చేసుకున్నారంటే మిగతా ప్రాసెస్ అంతా కూడా చాలా ఫాస్ట్గా అయిపోతుంది. ఎంత కలర్ఫుల్గా ఉన్నాయి కదా, టేస్ట్ కూడా అంతే బాగుంటాయండి. మన చికెన్ 65 లాగానే ఎగ్ 65 కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇలాగే తీసుకోవచ్చు లేదా సాస్తో కూడా తీసుకోవచ్చు అండి, చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు అయితే ఖచ్చితంగా చాలా లైక్ చేస్తారు. చూపిస్తాను చూడండి, వేడిగా ఉంది చూసారా, లోపలంతా ఎగ్ అంతా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. మసాలా అన్నీ కూడా పర్ఫెక్ట్గా సరిపోయిందండి, అన్నీ కూడా చాలా టేస్టీగా ఉంది. ఖచ్చితంగా మీరు కూడా ఈ సమ్మర్లో ఇలా వెరైటీగా పిల్లలకు చేసి పెట్టండి, ఖచ్చితంగా లైక్ చేస్తారు. ఎగ్తో చాలా వెరైటీస్ ప్రిపేర్ చేసుకోవచ్చండి, అందులో ఒకటి ఇలా ప్రిపేర్ చేయండి ఈ సమ్మర్లో. మరి చూసారు కదండి వీడియో నచ్చిందా, ఖచ్చితంగా ట్రై చేస్తారు కదూ. ట్రై చేశాక మాత్రం ఎలా వచ్చిందో నాకు కమెంట్ రూపంలో షేర్ చేయండి. అలాగే మీరు ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి, అన్నీ కూడా వాచ్ చేసి ఎలా ఉన్నాయని చెప్పేసి నాకు కమెంట్ రూపంలో షేర్ చేస్తూ ఉండండి. ఇంకొక మంచి టేస్టీ అండ్ హెల్దీ రెసిపీతో మళ్ళీ మీ ముందుంటాను. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.